ఇప్పుడు గోలి పాట ఏంటి? దుఃఖ వస్త్రం. మాకు చాలా మంది కూడా ఇప్పుడు కూడా స్టేజ్ల మీద అండి బట్టలు తీసేసుకొని బట్ట కట్టుకుని గుడి పోసుకుంటా సేవ కూడా లేకపోలేదు. రీచ్ అవుతాం దౌర్భాగ్యం అర్థమైందండి. దాని అక్షరార్థంగా ఇప్పటికీ పాటించే వాళ్ళు ఉన్నారు. దానిలో నాకు మీరు అర్థం ఏంటంటే కన్నీటితో దుఃఖంతో హృదయపూర్వకంగా దేవుని సన్నిధిగల ఏవైతే ఉందో రెండవది పన్నెండు వచ్చిన రాయబడినట్లుగా ఇప్పుడైనా మీరు కన్నీటి విడిచిన మనపూర్వకంగా దేవుని ఎందుకు తిరిగి రండి. అది గోనె పట్ట కట్టుకోవడం అంటే గోనె పట్టాల అనుభవం ఉన్నాడు ఆయన, మరణకరమైన పరిస్థితుల్లో ఉన్నాడు ఆయన. మీరు ఇంటిగా చదువుకున్న కేంద్రం స్టార్టింగ్ నుంచి అయ్యా మరణకరమైన పరిస్థితుల్లో నన్ను స్వస్థపరిచావు, ఇదో మౌన స్థితిలోకి నన్ను దిగుపాల్సింది, నన్ను సజీవులెక్కలా ఉంచావు, నువ్వు నన్ను మర ఆలకించావు, నేను మరపట్టుగా నువ్వు ప్రత్యుత్తరం ఇచ్చావు, నన్ను రక్షించావు, నన్ను సజీవుడిగా ఉంచావు, నాకు రక్షణ సంతోష వస్త్రాన్ని ధరింపజేసావని దేవుడిని మహిమపరుస్తున్నాడండి దావీదు. దేవుడికి స్తోత్రం కలిగిన కాక ఇంకా కూడా ఏడుకోనే గోనె పట్ట ధరించుకున్నాడు. ఏడుపు అనే గోని పట్ట ధరించుకున్న నువ్వు లేదా మీరు లేదా మనము చేయాల్సిన పరిస్థితి ఏంటో తెలుసా? గోని పట్ట ఒకటినే ధరించుకోలేదు అండి వాళ్ళు. రాజవస్త్రాన్ని చూడండి, అహంకారులను దేవుడు ఎదిరించి దీనులకు ఆయన కృప అనుగ్రహించును అని వాక్యం చెప్తుంది. ఏ విధంగా యోసేపు అనే దీనుడికి దేవుడు కృప అనుగ్రహించాడు, ఏ విధంగా అహంకారులుగా ఉన్నటువంటి నినివే పట్టణాన్ని కూడా చూశాడు. అహంకారులను వీళ్ళు గర్విస్తులని వీళ్ళు చాలా భయంకరమైన దుర్మార్గులని నినివే పట్టణస్తులు ఎప్పుడైతే ప్రకటన విన్నారో దేవుడి మాట హెచ్చరిక విన్నారో వెంటనే రాజవస్త్రాలను రాజ సింహాసనాన్ని తీయేశాడు. రాజు రాజవస్త్రాలను తీయేశాడు, మంత్రులు కూడా రండి అన్నాడు, రే అందరూ కూడా సమకూర్చడం అన్నాడు, దూతలు పంపించాడు. ఇక ఆ పట్టణం నినివే పట్టణంలో ఉన్న పశువులు గొర్రెలు కూడా ఆహారం వేయలేదండి. గొర్రెలకు ఆహారం వేయలా. ఇక్కడ అద్భుతమైన ఘట్టం ఏంటంటే ఇవన్నీ మనం చూస్తాం, ఇవన్నీ మనం చూస్తాం, చూడవలసింది చూడట్లా, చూడవలసింది మనం చూడట్లా. ఏమీనే ఏం మానేసే తెలిసాడు, ఏమి విడిచిపెట్టి అని తెలుసండి, దుర్మార్గతను విడిచిపెట్టి బలత్కారమును మానేయగా. అది చాలా ప్రాముఖ్యం. ఉపవాసం ఉన్నప్పుడు నువ్వు కన్నీరు కాచి ప్రార్థన చేసేటప్పుడు విసర్జించాల్సింది ఏంటంటే దుర్మార్గత. నువ్వు మానేయాల్సింది ఏంటంటే బలత్కారం. మీరు ఉపవాసం ఉంటారే కదా ఎందుకు అనుకుంటూ అది ఆ ఏడుపుతో కొట్టిన ఆ గోరి పట్ట అది కూడా దేవుడు అడిగేది. ఆ అనుభూకాలు ఈ అనుభూకాలు ఉండాలి. దేవుడికి స్తోత్రం చెప్పండి గట్టిగా. ఇప్పుడు నువ్వు అలాంటి అనుభవాలు ఉంటే దుర్మార్గతను విడిచిపెట్టి బలత్కారాన్ని మానివేసి నినివే పట్ట ప్రాంత ప్రజలకు ప్రజలు దేవునికి భయపడినట్లుగా మీరు హృదయపూర్వకంగా దేవునికి భయపడినట్లయితే ఈ రోజే దేవుడు మీ దుఃఖ వస్త్రాన్ని తీసేసి దేవుడు ఏ వస్త్రాన్ని ధరింపజేస్తాడు మీకు? అది సంతోష వస్త్రం. ఏ వస్త్రం? సంతోష వస్త్రం. ఒక్క వస్త్రం అంటే పెండ్లి వస్త్రం అంటే ఎన్ని రకాల వస్త్రాలు ఉన్నాయి చూడండి. మనము సన్ననార బట్టలు, ఆ సన్ననార వస్త్రాలు అనుభవంలోకి రావాలి, సంతోష వస్త్ర అనుభవంలోకి రావాలి. దేవునికి మహిమ కలుగును గాక.